हाई फ्रेंड्स वेलकम टू श्री चंद्रिका व्लॉग्स अंदर एला उन्नारू फ्रेंड्स समर वच्चेसिंदी अंटे ई सीजन लो अंदरू मामिडिकाय पच्चडिलु पेडुतू उंटारू अंदुके नेनु मामिडिकाय तुरुम पच्चडि एला चेयालो चूपिंचबोतुन्नानु पच्चडि कोसम कावाल्सिन पदार्थालु नालुगु मामिडिकायलु ओक कोब्बरि कुडक रेंडुन्नर टेबल स्पून्ल उप्पु मूडु टेबल स्पून्ल कारं ई ग्लास तो मूडु ग्लासुल आयिल् तीसुकोवाली अलागे रेंडु टी स्पून्ल मेंतुलु మెంతులు ఎక్కువగా తీసుకోకండి చేదొస్తుంది 3 టీ స్పూన్ల ఆవాలు 3 టీ స్పూన్ల జీలకర్ర ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలాంటి కొబ్బరి తురుమే పీట ఒకటి తీసుకొని కొబ్బర్ని సన్నగా తురుముకోవాలి కొబ్బరి కోరు అంటార కదా అది పొడిలాగా ఇలా చేసుకోవాలి మొత్తం ఇలా సన్నగా తురిమేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మామిడికాయ కూడా తురుముకోవాలి దీన్ని మాగాయి అని కూడా అంటారు మా సుధా వాళ్ళైతే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసి చేస్తారు తూగో డిస్ట్రిక్ట్ కదా చాలా బాగుంటుంది బట్ బెల్లం ఇష్టం ఉండని వాళ్ళు వేసుకోనక్కర్లేదు లేదంటే యాడ్ చేసుకోవచ్చు బెల్లం కూడా ఇదిగోండి ముందుగా మామిడికాయ కి పైన తొక్కంత తీసేసి తురుముకోవాలి లేదంటే పచ్చడి ఒగరుగా ఉంటుంది ఇవి సీజన్ స్టార్టింగ్ లో వచ్చే కాయలు కాబట్టి కొంచెం ఒగరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తొక్క అసలు యాడ్ చేయకూడదు ఇంకా ఈ పచ్చడి ఒక 2 మంత్స్ వరకు తినొచ్చు మనము నిల్వ చేసుకొని ఇంకా అంతకంటే ఎక్కువగా నిల్వ ఉంచినట్టయితే కొంచెం ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకనేసి ఇది టెంపరర్లీ పచ్చడి లాగా మాత్రమే మనం తీసుకోవచ్చు మనకి ఎలాగో ఈ 2 మంత్స్ అయిపోయేసరికి నిల్వ పచ్చడి పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఆవకాయ పచ్చడి పెట్టేస్తాం కాబట్టి అప్పటి వరకు ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి 4 నీట్ గా తొక్క తీసేసి తురుముకుంటున్నాను ఇదంతా కూడా సన్నగా మెత్తగా ఉన్న కాయలు అసలు తీసుకోవద్దు గట్టిగా ఉండాలి కాయలు ఎందుకంటే తురిమినప్పుడు మొత్తం రసం లాగా వచ్చేస్తుంది అలా రాకుండా గట్టిగా ఉన్న కాయలు అయితే ఇలా పీచి పీచిగా వచ్చేస్తుంది తురుముతున్నప్పుడు ఇలా నీట్ గా తురిమేసుకోవాలి మొత్తం కాయలన్నీ కూడా ఇదిగోండి ఎక్కడ రసం లాగా వచ్చినట్టు కాకుండా మొత్తం పీచి పీచిగా తురిమిన పీచంతా వచ్చేసింది ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీకి వేసుకోవాలి పొడి చేసుకోవాలి నేను 2 స్పూన్స్ ఆవాలు 2 స్పూన్స్ జీలకర్ర 1 స్పూన్ మెంతులు మాత్రమే వాడుతున్నాను పొడి చేయడానికి మిగతావి ఆయిల్ లో వేసుకోవాలి పోపు వేసుకున్నప్పుడు ఆయిల్ లో వేసుకోవాలి ఇప్పుడైతే వీటిని పొడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకొని కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కారం ఇదిగోండి కారం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత పడుతుందో తెలియదు కారం అందుకనేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా కొంతమంది ఉప్పు తక్కువగా వేస్తూ ఉంటారు ఎక్కువైపోద్దనేసి ఇదిగోండి నేను మిక్సీకి వేసుకున్న పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు తక్కువైనట్లయితే మనకి పచ్చడి ఏ పచ్చడైనా సరే ఇదని కాదు ఏ పచ్చడైనా సరే ఉప్పు తక్కువగా వేసుకుంటే వితిన్ 1 డే 2 డేస్ లోనే మొత్తం పాడైపోతుంది బూజు వచ్చేసి పాడైపోతుంది అందుకనేసి ఉప్పు కొంచెం తగినంతగా ఉంటేనే బెటర్ మరి తక్కువగా వేసుకోకూడదు ఎక్కువగా అనిపిస్తే మనం తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే ఉప్పు క్వాంటిటీ తగ్గిపోతుంది కదా సో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గించి వేసాను అంటే 2½ స్పూన్స్ చూపించాను కదా 2 స్పూన్స్ మాత్రమే వేసాను కారం మాత్రం 3 టేబుల్ స్పూన్స్ మొత్తం వేసాను
ఇదిగోండి ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా దీని ఇలాగే మనం ఆయిల్ చల్లబడేంత వరకు పెడితే దీంట్లోంచి కొంచెం వాటర్ లాగా వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము నాకు కడాయి పెద్దది ఉంది కాబట్టి చిన్న బౌల్ తీసుకున్నాను ఇదిగోండి 3 గ్లాసెస్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం ఎక్కువగానే హీట్ అయ్యాక మనం ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు అన్ని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి 3 గ్లాసెస్ తీసుకున్నాను మనం మామూలుగా పెద్ద గ్లాస్ తో తీసుకున్నట్లయితే ఒకే గ్లాస్ తీసుకోవచ్చు ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఊరిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇదిగోండి నేను మినపప్పు వేసాను కొంచెం మామూలుగా అయితే శనగపప్పు వేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు అవైలబుల్ లో లేదు కాబట్టి మినపప్పు వేసాను వెల్లుల్లి తొక్కతోనే దంచేసి లైట్ గా ఒకసారి ఇలా దంచినట్టుగా వేసి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ హీట్ అయితే అవి మాడిపోతాయండి అందుకనేసి కొంచెం హీట్ తగ్గించి వేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఆయిల్ అంతా కూడా చల్లబడేంత వరకు అలాగే ఉంచేయాలి పూర్తిగా చల్లబడిన తర్వాత పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక 1 అవర్ దీని ఇలాగే ఉంచేస్తున్నాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇదిగోండి 1 అవర్ అయిపోయింది ఇప్పుడు నేను పచ్చళ్ళలో ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి చాలా చల్లబడిపోయింది ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లి ఇలా తొక్కతోనే ఉండిపోయినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి అందుకనేసి నేను ప్లేన్ గా అలాగే వేసేస్తుంటాను ఇలా పచ్చడి మొత్తం నీట్ గా కలిపేసుకోవాలి నాకు ఇది మా నాన్నమ్మ నేర్పించింది బట్ ఇప్పుడు తను ఇక్కడ లేదు ఐ మిస్ యు నాన్నమ్మ ఇదిగోండి కంప్లీట్ గా ఇలా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఒక గాజు సీసాలో దీని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 2 మంత్స్ వరకు ఇది నిల్వ ఉంటుంది బాటిల్ ని కూడా నీట్ గా కడిగేసి తడి లేకుండా స్టోర్ చేసుకోవాలి చాలా మంది పచ్చళ్ళు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు అలా పెట్టకండి ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కంపల్సరీ ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకొని నీట్ గా దీన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుందాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి నా వీడియోస్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ